తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేస్తా అన్నారు, ఆ థ్రెట్ ఉండదు అంటారా? ఒకటే ఉండనివ్వండి సార్, అది కూడా హోదా కోసమే కదా నేను చేస్తుంది. అది కూడా హోదా కోసం, లోకల్లో సెటిల్ అయిన సెటిలర్ల కోసం. అంతే తప్పితే నాకేమి అక్కడ ఏదో రాజకీయాలు పబ్బాలు గడపాలని కాదు. ఓ టీఆర్ఎస్ ఆల్రెడీ వాదిస్తోంది, మహాకూటం కోటేస్తే ఢిల్లీకి వేసినట్టు అమరావతికి వేసినట్టు ఆంధ్ర వాళ్ళు మనం పంపేశాము. సరే, వలస వెళ్ళిన కూలీ కార్మికులు మనం వెనక తీసుకున్నాం, కానీ మళ్ళీ ఇప్పుడు వలస పంపేసిన ఆంధ్రులు వెనక తీసుకొస్తుంది కాంగ్రెస్ విమర్శలు. మీరు ఎవరండి? దేశం అండి ఇది, ఎవరి స్వతంత్ర రాజ్యం కాదు సార్ ఇది. స్వతంత్ర రాజ్యాల్లో మాట్లాడే మాటలు మాట్లాడకండి. ఆంధ్రులు ఎందుకు? మాకేమైనా హెచ్ఐవి ఉందా, ఎయిడ్స్ ఉందా, లేకపోతే ఇంకేమైనా భయంకరమైన జబ్బులు ఉన్నాయా బయటకు నెట్టేయడానికి, లేకపోతే ఏంటంటే మానిపోయిన కుష్టి వ్యాధి ఏమైనా మా వల్ల వస్తుందా? ఏమిటండి ఇది, ఎందుకు ఇంత 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 విద్వేషం ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు? రాజకీయ నాయకులు, ప్రజల్లో విద్వేషాలు లేవు. రాజకీయ నాయకులు మీరు, మీ అవసరాల కోసం, మీ కుర్చీల కోసం. మీకు చంద్రబాబు నాయుడు గారికి ఉంటే మీరిద్దరు కొట్టుకోండి, నాకు అనవసరం. మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు? ఇండియా పాకిస్తాన్ సమస్యలకు ఎందుకు చేస్తున్నారు? ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా, ఎలక్షన్స్ అయిపోగానే మీకు మేమున్నాము, మేము చేస్తాం ఎలక్షన్స్ వచ్చినప్పుడు. వాళ్ళు తప్పండి, మీరు మీ ప్రజలకు మీరు ఏం చేశారో అవి చెప్పుకోండి. చంద్రబాబు నాయుడు ఏం చేశాడో ఆయన చెప్పుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అవి చెప్పుకోండి. మధ్యలో మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు ప్రజల్ని? మేము ఎవరికి వ్యతిరేకం కాదు మీకు. మీ యొక్క రాజకీయ ఎజెండాలు మీరు ప్రజలకు చెప్పండి, ఒప్పించండి, గెలవండి. ఆ టీడీపీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా మధ్యలో ప్రజలు ఎందుకు అంటే, ప్రజల్ని మీరు ఎంతసేపు కూడా, మేము ఒక ఒక వస్తువుల్లాగా తయారైపోతున్నాం మీకు. మీరు నడిపితే మేము నడవాలి, మీరు తిప్పితే మేము తిరగాలి. అంతే తప్పితే ప్రజలకంటూ కొన్ని భావాలు, కొన్ని ఆలోచనలు ఉండి, ఆ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలను ఎన్నుకునే హక్కు లేదు ప్రజలకి. విద్వేషాల మీద ప్రభుత్వాలు ఏర్పడాలా? ఏమిటండి ఇది? అట్లయితే దేశం భద్రత ఉంటుందా? భద్రంగా ఉంటుందా దేశం? విడిపోదా? స్వతంత్ర రాజ్యాలు ఇవేమన్నా? చంద్రబాబు నాయుడు గారైనా, కేసీఆర్ గారైనా, మీ పరిపాలనతో ప్రజలను మెప్పించి ఓట్లు అడగండి. అంతేగాని మీ పరిపాలనలో ప్రాబ్లమ్స్ పెట్టుకొని మళ్ళీ కొత్తగా విద్వేషాలు రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారిని క్షమించరు, కేసీఆర్ గారిని క్షమించరు. అరే, ఒక మనిషిగా ఈ భూమి మీద మీతో పాటు అన్ని అవయవాలు సమానంగా పంచుకొని పుట్టిన మాకు మీరు దైవాంశ సంభూతులుగా ఎందుకు మారుతున్నారు? మీరు మాకు, మేము మనుషులం అండి, 130 కోట్ల జనాభా. ఈ జనాభాలో ఆంధ్ర తెలంగాణలో 10 కోట్ల మంది ప్రజలు, అందులో 40-50 మంది 100 మంది లీడర్స్ ఉంటారు. మీకోసం ఈ 10 కోట్ల మంది జనాభా సఫర్ అవ్వాలా? అందుక కాన్స్టిట్యూషన్ రాసింది, అందుక మనదొక దేశం, మన కొన్ని పద్ధతులు, కొన్ని మన సంస్కృతిని కాపాడుకునే అంశాలు, మన హిందూ మతంలో ఉన్నటువంటి భావజాలం, హిందూ మతంలో పరమత సహనం, పరమత ధర్మం, పక్కవాణ్ణి గౌరవించే విధానం, ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాల భాగాలు. ఇవి మాత్రం టీవీల్లో, డిబేట్ల్లో, మాటల్లో, ప్రసంగాల్లో తప్పితే ఎక్కడైనా చూపిస్తున్నారా మీరు రాజకీయ నాయకులు? మీ పరిపాలనలో సత్తా చూపించండి. ప్రజలకి ఇది చేశాను నేనని చెప్పండి. ప్రజల్ని ఇలా ఆదుకుంటాను అని చెప్పండి. కష్టాలు వచ్చినప్పుడు ఇలా ఉంటాను అని చెప్పండి. మీరు ఎప్పుడైనా ఇబ్బందులు పడ్డప్పుడు నేను ఉన్నాను అని చెప్పండి. అంతేగాని రాణి, చూస్తా, ఎట్లుంటారో, ఈ పదాలు కరెక్ట్ కాదు. ఆంధ్ర కొడుకులు ఏం సార్, మేము భారతదేశంలో ఉన్నామా, లేకపోతే బయట ఎక్కడైనా దేశాల్లో ఉన్నామా? మేము మేమన్నా పాకిస్తాన్లో ఉంటున్నామా? ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల హక్కు ఉంది, పైగా దేశంలో జీవించే హక్కు ఉందండి. సుప్రీంకోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది ఈ మధ్య ఇటువంటి వితండవాదాల మీద. ఇంకా స్వేచ్ఛ ఏంటి? ప్రజాస్వామ్యం ఏంటి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రజల్ని మా ఆట వస్తువులుగా మేము గెల్లితే గెలిచించుకోవాలి, మేము తొక్కితే తొక్కించుకోవాలి. ఎంతకాలం ఉంటుంది? 4 ఏళ్లే మీరు పదవుల్లో ఉంటారు, 5-7 మళ్ళీ బంతి ప్రజల చేతిలోకి వస్తుంది. విర్రవీగకండి. ఏ రాజకీయ పార్టీ అయినా సరే విర్రవీగితే ప్రజలు తిరగబడతారు. తిరగబడ్డ రోజున మీరెవ్వరు ప్రజలకు తర్వాత కనపడరు. ఏ రాజకీయ పార్టీ అయినా, ఇక్కడ ఎవరు దైవాంశ సంభూతులు లేరు, మీరు సేవకులు మాత్రమే విషయాన్ని మర్చిపోతున్నారు. అరే, ప్రతి రాజకీయ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు దేశంలో మా దగ్గర ఓటు తీసుకొని, మాకు డబ్బులు ఇచ్చి, ప్రతిసారి కొనుక్కొని, మళ్ళీ మీ ఆస్తుల్లో మీ కుటుంబాలు బాగుపడటానికి మమ్మల్ని వాడుకుంటారా?
మళ్ళీ మమ్మల్ని తక్కుతారా? మమ్మల్ని మళ్ళీ కులాల వారిగా కమ్మోడు కాపోడు రెడ్డోడు, రెడ్లంతా ఒక పార్టీకేయండి, కమ్మోళ్ళు ఒక పార్టీకేయండి, కమ్మోళ్ళని ఇక్కడి నుంచి తరగొట్టండి, లేదంటే రెడ్లను ఇక్కడి నుంచి సరివేయండి, కాపుల్ని రానీయకండి. ఏంటి సార్ ఇది? ఇందుక మనం బతుకుతుంది ఈ సమాజంలో? మనకి జంతువులకి తేడా ఏంటండి? నేను ఒక ఒక 10 గేదెలను పెంచుకొని అది పాలు ఇవ్వట్లేదు అని చెప్పి దాని దగ్గర పోయి పొద్దున్న నుంచి నీకు గడ్డేస్తానా, చేదు తౌడేస్తానా, అదేస్తానా, ఇదేస్తానా అంటే దాని దగ్గర ఉన్నది ఇస్తుంది. నువ్వు ఎన్ని మాట్లాడినా దానికి ఆ ఇంగితం ఇవ్వలా. కానీ మనం మనుషులం సార్, మనం మనుషులం, మనకంటూ ఇంగితం ఇచ్చాడు. కానీ వీటన్నిటికంటే అతీతమైంది ఒక దాన్ని మర్చిపోతున్నారు ప్రతి రాజకీయ నాయకుడు, ప్రకృతి, భగవంతుడు, మనం అనుకునే భగవంతుడు. ప్రకృతి ప్రతి దాన్ని సమతౌల్యం చేస్తుంది, అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తుంది, మర్చిపోకండి. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి, బ్రేక్ తర్వాత శివాజీ గారితో మాటలు కంటిన్యూ చేద్దాం. చిన్న బ్రేక్.